శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళిక దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050745121. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఒక్కొక్క బిగ్ బాస్ ఇంటి సభ్యుల్ని నాగార్జున లేపి మీ లైఫ్కి, అంటే మీ బిగ్ బాస్ జర్నీకి విలన్ ఎవరు, అలాగే హీరో ఎవరు అని అడగడం మొదలుపెట్టాడు. అయితే ఈ దెబ్బతో మరొకసారి మిత్రువులు శత్రువులుగా, శత్రువులు మిత్రువులుగా అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి శ్రీరామచంద్ర సిరికి విలన్గా మార్క్ కొట్టాడు. ఎందుకనంటే స్ట్రాటజీ అంటే కస్సు బుస్సు అని లేస్తూ ఉంటుంది సార్, అందుకనే నేను తనని విలన్ కింద పరిగణనలోకి తీసుకుంటున్నానన్నాడు. ఇక ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్ సీజన్ 5లోకి టామ్ అండ్ జెర్రీ క్యారెక్టర్స్లోకి దూరిన షణ్ముఖ్ అలాగే రవి ఇద్దరు కూడా ఒకరినొకరు పరస్పరం విలన్లుగా వేసుకున్నారు. విలన్ లేకపోతే హీరో లేడని, హీరో లేకపోతే విలన్ లేడని ఇలాగ వాళ్ళకి వాళ్లే సర్ది చెప్పుకుని ఒకరినొకరు వేసేసుకున్నారు. ఇక ఆ తర్వాత సిరి అలాగే షణ్ముఖుల మధ్య మళ్ళీ రాయబారాలు మొదలైపోయాయి. అసలు ఈ సిరి షణ్ముఖులు ఎందుకు కొట్టుకుంటారో, ఎందుకు తిట్టుకుంటారో, మళ్ళీ ఎందుకు కలుసుకుంటారో ఎవ్వరికీ అర్థం కాదు. అయితే షణ్ముఖ్ సిరిని ఎందుకు మాటలు అంటున్నాడో, అర్థం కాక ఏడుస్తుందో, లేకపోతే ఇదొక స్ట్రాటజీ లేదా కంటెంట్ క్రియేషన్ కోసం చేస్తుందో అర్థం కావడం లేదు. మొత్తానికి అయితే బిగ్ బాస్కి ప్రేక్షకులు చేసే రిక్వెస్ట్ ఏంటంటే, షణ్ముఖ్ అలాగే సిరిల ఎపిసోడ్ కనుక ఇలాగే ఉండేటట్టయితే దయచేసి ప్రచారం చేయదంటున్నారు. ఇక మానస్ అలాగే సన్నీల విషయంలోకి వచ్చినట్టయితే, సన్నీ ఏమో నాకు విలన్ ఎవరు ఇవ్వలేదు, హీరో ఎవరు ఇవ్వలేదు, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఇవ్వండి అంటూ, లేకపోతే రెండిటికి మధ్యలో అయిపోతాను అనగానే వెంటనే నాగార్జున అయితే నువ్వు కామెడియన్ వా అంటూ మంచి సెటర్ వేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.